సో అశోక్ గారు మరి మీరు ఈ మూవీలో సీఎం గా ఉన్నప్పుడు మరి అలానే ఒక సెపరేట్ గా ఒక పథకం ప్రవేశపెట్టారు తక్కిలా అని చెప్పి అలానే డైల్ 200 అంటే 200 కి డైల్ చేస్తే 2 నిమిషాల్లో మందు బాటిల్ మీ ఇంటి ముందు ఉంటుంది అని పెట్టారు మరి దీని వల్ల చాలా మంది లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది కదా అలానే ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి కూడా అలానే వారు తాగుడికి బానిసలైపోయి వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా గందరగోళంగా అయిపోతుంది కదా మరి దీని గురించి చాలా మంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి ముఖ్యంగా మహిళా సంఘాలకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి యాక్చువల్ గా ఈ పథకం గురించి మాట్లాడేవాలంటే అంతకంటే ముందు ఒక 3 నిమిషాల పాటు మన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు కేసీఆర్ గారు సో ఆయన గురించి నేను మాట్లాడాల్సి ఉంది ఎందుకంటే ఈ పథకం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం నాకు స్ఫూర్తినిచ్చింది కూడా ఆయనే అదేంటంటే కరెక్ట్ గా 2 ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక పథకం ప్రవేశపెట్టాడు అదేంటంటే 15 రూపాయలకే మీకు మద్యం బాటిల్ ఇస్తామని 15 రూపాయలకే మీకు మందు దొరుకుతదని సో అప్పుడు ఏంటంటే చాలా మంది మహిళా సంఘాలు గాని చాలా మంది లైక్ ప్రతిపక్ష సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్లు ఆయన ఏదో పెద్ద దేశద్రోహి అని ఆయనపై నిందలు మోపి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడము ఆయనకి వ్యతిరేకంగా నిరసన చేయడం ఉద్యమాలు చేయడం చాలా అంటే చేస్తుంది అక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు అంటే దాదాపు ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల కోసమే ఆయన ఆలోచించే ఇది పెట్టింది సమాజ శ్రేయస్ కోసం మందు తాగేళ్ళు ఎవరైతే కష్టపడకుండా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా తాగాలి అని చెప్పి ఈ పథకం ప్రవేశపెట్టాడు సో అదే ఉద్దేశంతో మా సినిమాలో మేము కూడా ఈ తాగి రోడ్ల మీద డ్రైవ్లు చేసుకుంటా డ్రంక్ అండ్ డ్రైవ్లు యాక్సిడెంట్లు అవన్నీ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే హోమ్ డెలివరీ పెట్టాం ఎందుకు ఆయన 15 రూపాయలకు మద్యం పెట్టాల్సి వచ్చింది నేను ఎందుకు హోమ్ డెలివరీ పథకం ప్రవేశపెట్టాల్సి వచ్చిందనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు ఈరోజు మన తెలుగు రాష్ట్రం మన ఈ తెలంగాణ రాష్ట్రం కానివ్వండి తెలుగు రాష్ట్రం కానివ్వండి ఓవరాల్గా మన రాష్ట్రంలో 100కి దాదాపు 70% మంది ప్రజలు జనాభా మందు దాక్కపోతే వాళ్ళకి ముద్ద దిగరు రాత్రి అయితే నిద్ర పట్టదు ఈ 70%లో దాదాపు 60% మంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ అంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడి పనిచేసినా వాళ్ళకి వచ్చేది మహా అంటే 200 ఆ 200లో వాడు ఒక 100 రూపాయలు 150 రూపాయలు దాదాపు తాగడానికి ఖర్చు పెడితే మిగిలిన 50 రూపాయలతో పిల్లం పిల్లలు ఏం తింటారు ఆ కుటుంబం ఆ తల్లి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటుంది సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ 15 రూపాయలకు మద్యం బాటిల్ పెట్టినప్పుడు నువ్వు ఎంత తాగినా 50 రూపాయలు అవుతుంది కదా మహా అంటే 60 రూపాయలు అవుతుంది సో మిగిలిన 150 రూపాయలు 100 రూపాయలతో ఆ తల్లి పిల్లలు సంతోషంగా ఉంటారు ఆ కుటుంబం అనేది వాళ్ళ స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ ఆ మెయింటెనెన్స్ అనే దానికి వస్తుంది కదా సో వీళ్ళనందరినీ వీళ్ళ కోసం వీళ్ళ బాగు కోసం ఆయన 15 రూపాయలకే ఈ పథకం అనేది ప్రవేశపెట్టారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు దేశద్రోహం చేస్తున్నారు 15 రూపాయలకు మందు పెట్టి హోమ్ డెలివరీ పథకం ప్రవేశపెట్టి నా సినిమా కూడా దేశద్రోహం లాగానే ఉంది మరి ఎవరైతే ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఆ రోజు మందు బ్యాన్ చేయాలి 15 రూపాయలు మద్యం బాటిల్ తీసేయాలని వాళ్ళపైన వ్యతిరేకత చూపించినారో సేమ్ టైం మందు హోమ్ డెలివరీ పెట్టినందుకు నా సినిమా దేశానికి అగెనిస్ట్గా ఉందని సర్టిఫికెట్ ఇచ్చినారో వీళ్ళందరూ కూడా అసలు ఒక మందే దేశం చెడిపోవడానికి కారణమైతే అసలు మందునే బ్యాన్ చేసేటట్టు వీళ్ళు ఉద్యమాలు ఇవన్నీ చేయొచ్చు కదా నిరసనలు చేయొచ్చు కదా సో 15 రూపాయలకి మందు బాటిల్ కొని మద్యం తాగితే తప్పు 100 రూపాయలకి 150 రూపాయలకి 100లు పెట్టి మందు తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే అది తప్పు కదా అంటే సొసైటీలో ప్రజల దగ్గర డబ్బు అంత ఎక్కువైపోయిందా అంటే అశోక్ గారు అప్పుడు గొడవలు చేసింది మహిళా సంఘాలు అలానే లేడీస్ ఎక్కువ కదా ఎందుకంటే ఆ విధంగా 15 రూపాయలకే మందు బాటిల్ ఇవ్వడం వల్ల వాళ్ళ మొగ్గుళ్ళు వాళ్ళతో ఇంకా సంసారాలు ఎక్కడ చేస్తారు అని చెప్పి చాలా గొడవలు అందుకనే జరిగినాయి సరే అండి ఇప్పుడు నా సినిమాలో ఆ హోమ్ డెలివరీ పథకాన్ని పక్కకు పెట్టేద్దాం సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన 15 రూపాయల మందు బాటిల్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఓకే మీరు అన్నట్లు నేను హోమ్ డెలివరీ అనేది డైరెక్ట్ మందు ఇంటికి పంపేయడం వల్ల చిన్నపిల్లలు దాన్ని చూసి అడిక్ట్ అవుతారు లేడీస్కి కూడా ఇబ్బందిగా ఉంటుందని మీరు అంటున్నారు మరి హోమ్ డెలివరీ అనేది పక్కన పెట్టేద్దాం ఈరోజు ప్రజెంట్ సొసైటీలో రియల్ లైఫ్లో ఎంతమంది బయట మందు కొనుక్కొని ఇంటికి వెళ్ళి దాన్ని తాగట్లేదు ఆ తాగడం చూసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి తాగడం చూసి పిల్లలు దానికి అలవాటు పడడం లేదు వాళ్ళు దాని గురించి తెలుసుకోవడం లేదు సేమ్ టైం ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం లేదు
అంటే బయటకు అమ్ముతున్నా సరే హోమ్ డెలివరీ లేకుండా బయట అమ్ముతున్నా సరే వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి తాగుతున్నారు కదా. సో ఆ విధంగా కూడా యూత్ అనే వాళ్ళు చిన్నపిల్లలు లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా. చిన్నపిల్లలు వాటికి అడిక్ట్ అయ్యి అడ్డదారిలో వెళ్ళిపోతున్నారు కదా. సేమ్ టైం ఈరోజు ఇంకా నేను చెప్పకూడదు కానీ మహిళలు కూడా చాలామంది ఈరోజు మంద తాగే వాళ్ళు ఉన్నారు కాదంటారా? ఖచ్చితంగా తాగుతారు కదా. సో నేనేం ఇప్పుడు నేను క్వశ్చన్ చేసేది ఏంటి అంటే మా సినిమా హోమ్ డెలివరీ పథకం ప్రవేశపెట్టారు మీరు, దీనివల్ల మహిళలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, చిన్నపిల్లలకి చిన్నపిల్లలు దీనివల్ల చెడిపోతారు అని మీరు చాలా దీనిపైన ఓ విధంగా సెన్సార్ బోర్డు కూడా చెప్పాలంటే మీది మీ సినిమా దేశానికి అగైనెస్ట్గా ఉందని మాకు చాలా పెద్ద సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. సేమ్ టైం హోమ్ డెలివరీ పథకం ప్రవేశపెట్టినందుకు మా సినిమా దేశానికి అగైనెస్ట్గా ఉందని సెన్సార్ వాళ్ళు చెప్పినారు. 15 రూపాయలకే మందు బాటిల్ అన్నందుకు సీఎం కేసీఆర్ గారిని దేశద్రోహి అన్నారు. సో వీళ్ళందరూ నిజంగా సెన్సార్ బోర్డు వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వాళ్ళందరికీ వీళ్ళకి నిజంగా దేశభక్తి అనేది ఉంటే, వీళ్ళకి దేశం మీద ప్రేమ ఉంటే మరి ఆ మందు వల్లనే సమాజం అనేది చెడిపోతుంది అని వీళ్ళు అనుకుంటే ఆ మందు అనేది లేకుండా మొత్తానికి బ్యాన్ చేయాలని వీళ్ళు గొడవలు నిరసనలు రాస్తారోకలు చేయొచ్చు కదా. అంటే మద్యపానాన్ని సిగరెట్ పాన్పురా గుట్కా నిషేధించగలిగితే మరుక్షణం విత్ ఇన్ సెకండ్స్లో మా సినిమా మేము ఆపేస్తాం. నేను ఎందుకంటే దేశం చెడిపోవాలా దేశాన్ని అడ్డదారిలో తీసుకెళ్లాలని నేను సినిమా చేయలేదు. ఇలా పెట్టినా సరే దీని వెనకాల ఒక మంచి రీజన్ చెప్పి దేశాన్ని మార్చాలి, దేశం బాగుపడాలని చెప్పి నేను సినిమాని తీశాను. దానికి ఎవరో వచ్చి గొడవలు చేయాల్సిన అవసరం లే, మీ సినిమా దేశానికి అగైనెస్ట్గా ఉందని ఒక నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గొడవలు రాస్తారోకలు కూడా చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే నేను స్ట్రైట్గా వేసే క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మీరు సిగరెట్ పాన్పురా గుట్కా గంజాయి మద్యపానం నిషేధించండి, లే ప్రభుత్వం దగ్గర నిషేధించాలని వాళ్ళపైన ఒత్తిడి తీసుకురండి. మరుక్షణమే ఈ సినిమా నా సినిమా మా సినిమా కాల్ చేస్తాం మేము అవసరమైతే బయటికి రానివ్వం. అంటే అశోక్ గారు ఈ సినిమా కోసం మీరు దాదాపుగా 1 ఇయర్ పైగా కష్టపడ్డారు, అలానే ప్రొడ్యూసర్ గారు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ సినిమా పైన పెట్టారు. సో మీరు ఇలా చేస్తే ఆ సినిమాకి లాస్ కదా, అంటే ఉన్న బలంగా ఆ ప్రొడ్యూసర్ అప్పుల్లో కూరుకుపోతారు, అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అసలు? అవును పెడితేనే కదా సినిమా అంత అవుతుంది. సో కాకపోతే పెట్టడానికి రీజన్ ఏంటంటే అదే నాకేదో ఈ సినిమాలో హీరోగా చేస్తానని నాకు ఒక 10 ఛాన్సులు వచ్చేయాలని, మా డైరెక్టర్ ఏదో ఈ సినిమా హిట్ కొట్టి ఆయనకు ఒక పెద్ద రాజమౌళి గారి కంటే ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోవాలని, వీటన్నిటికి మించి మా ప్రొడ్యూసర్కి ఏదో 10 కోట్ల డబ్బులు చేయాలని మేమైతే సినిమా చేయలేదు. అలా చేయాలనుకుంటే లవ్ సీనో లేకపోతే హర్రర్ సినిమానో కామెడీ క్రైమ్ ఏదో చేసుకోవచ్చు. దేశం బాగుండాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ఇంత పెద్ద కాన్సెప్ట్తో మేము రాం కదా, ఇంత పెద్ద రిస్క్ చేసి ఈ వయసులో మాకు రావాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. సో అన్నిటికీ తెగించే దేశం కంటే ఏది ఎక్కువ కాదనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాం సినిమా తీసాం. సో అది రాకముందే సినిమా రాకముందే దేశం బాగుపడితే ఇంకా సినిమా వచ్చినా లాభం లేదు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఆపేస్తాం అంతే.